కనకదుర్గాంబ ఇన్నాళ్ళకు మహారాణి గారికి ఒడి నింపబోతున్నాను. పనసు పండు లాంటి కుమారుని ప్రసాదించు తల్లి. నీ గుడికొచ్చి నీ దర్శనం చేసుకొని పసుపు కుంకుమ చెల్లించుకుంటా తల్లి. తప్పకుండా కుమారుని ప్రసాదించు తల్లి. తప్పకుండా కుమారుడు పుడతాడయా. పుట్టాలయా, పుట్టాలి. లేకపోతే ప్రభుల వారి తదనంతరం రాజ్యం వీరేంద్రను పాలవుతుంది. అప్పుడు చూడు మన పాటలు కుక్కలు నక్కలు పడవు. ఏమిటిది ఇంతసేపు అయింది, ఏమాట తెలియలేదు. ఏమిటయ్యా ఆ కంగారు? ఈ క్షణం కోసం ప్రభుల వారు 8 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఇది 2 క్షణాలు ఓపిక పట్టడం ఏమిటయ్యా? ఏమైంది? ఏమైంది వాసవి? దుఃఖ ప్రసవమే ప్రభు. మహారాణి గారు కవల పిల్లల్ని ప్రశ్నించారు. ఇద్దరు మగబిడ్డలే. మగబిడ్డలు వీరయ్య? మగబిడ్డలు ఇద్దరు కవలలు. ఎంత అదృష్టం. చిత్తం ప్రభు. లేక లేక తమకు వంశోద్ధారకులు జన్మించారు. బిడ్డలే పుట్టరనుకున్న మహారాణి గారికి కవల పిల్లలు కలిగారు ప్రభు. ఈనాడు నా మనస్సు తృప్తితో నిండిపోయింది. వాసవి, ఈ శుభవార్త తెచ్చినందుకు ఇదిగో బహుమానం తీసుకోమ్మా. సంకోచిస్తున్నావెందుకు? అది కాదు ప్రభు, బిడ్డలిద్దరు. బిడ్డలిద్దరు ఒకరికొకరు అతుక్కుని పుట్టారు. ఏమిటి బిడ్డో, లేక లేక పుట్టారు. పుట్టినా ఇలా అతుక్కుని పుట్టడం ఏమిటి? మీరు బ్రతుకుతారా? బ్రతికినా తిరుగుతారా? భగవంతుడు మన్ని కరుణించాడనుకున్నాను, కానీ ఈ విధంగా శిక్షిస్తాడనుకోలేదు. రాణి, ఏడవకు ఏడవకు. ఒక్కసారి మన మ్యాక్మిలన్ డాక్టర్ గారిని తీసుకొద్దాము. శస్త్రచికిత్సలో కూడా వారు అఖండులనే ప్రతీతి. అవును వీరయ్య, వెళ్ళి వెంటనే అతన్ని తీసుకురా. వెళ్ళు. అయ్యా, ప్రజలు ఆందోళనతో వేచిన్నారు. ఏమని ప్రకటించమంటారా? మహారాణి గారికి మగబిడ్డలు కవలలు జన్మించారని ప్రకటించు. తక్కిన విషయాలు వెల్లడి చేయకు. మహారాణి గారికి 2 కవల పిల్లలు మగబిడ్డలు జన్మించారు. ఏమిటా వార్త? తమ అన్నగారు మహేంద్ర సేనుల వారికి కుమారుడు జన్మించాడు ప్రభు. కాదు ప్రభు, ఒకరు కాదు 2 కవల పిల్లలు. 2 వేదండా? 2 ఒక్కడు పుట్టేనే మా ఆశలు అడుగంటుతాయని ఆరాటపడుతుంటే 2? దీనికి నువ్వే కారణం. నువ్వే మా వదిన గర్భాన్ని విచ్ఛిన్నం చేయమని నీతో చెప్పానా లేదా? ఎందుకు చెయ్యలేదు? చూడు ఇప్పుడేమైంది. మా అన్న 2 కొడుకుల్ని కని ఎదురు చూడని దెబ్బ కుట్టాను. ఇన్నాళ్ళు ఓర్చాను. వారికి సంతతి లేదు, వారసుని నేనే, ఈ సంస్థానం అంతా నాదే అనే నమ్మకంతో అవమానాలన్నీ దిగమింగాను. నన్ను తమ్ముడా అంటూనే గర్వపోతునన్నాడు, తిరుగుబోతునన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. ఎవరెవడు నన్ను అడగడానికి? నాకంటే ముందు పుట్టినంత మాత్రాన నాపై అధికారం చెలాయిస్తాడా? నా రక్తం మరిగిపోతుంది ప్రభు. తమ అన్నగారు అన్న వాడు నా అన్న కాదు, నన్ను పీడించే పిశాచి వాణ్ణి హతమారుస్తాను, భార్యా బిడ్డలతో సర్వనాశనం చేస్తాను, వేదంగా సంహారాలు చేయించు, వెంటనే కోటను పట్టాలి. ప్రభు, ఆవేశంతో అవకాశాలన్నీ దారవిడిస్తున్నారు. మీ అన్నగారి బలం మీకు తెలియదు కాదు, నిదానంగా ఆలోచించండి. ఆలోచనలతోనే ఇన్నాళ్ళు ఆలస్యం చేశాను. నీవంటి ఉత్తర కుమారుని నమ్మాను, అనుభవించాను. ఇక నేనే స్వయంగా వెళతాను. అది కాదు ప్రభు, లేక లేక వంశోద్ధారకులు పుట్టినందుకు నామకరణోత్సవం బ్రహ్మాండంగా చేయిస్తారు. ఎలాగూ మనకు పిలుపు రాక తప్పదు. మంచిగానే కోటకు వెళదాం. ఆ ఆనందంలో వేదండా, నువ్వు యుక్తికి యుగంధరుడవోయ్. నీకు విందు చేస్తానురా, ఒక్కరిని కాదు ఇద్దరిని. వీరయ్య, మీరే ఇట్లా ధైర్యపడితే ఎలా ప్రభు? భగవంతు మీద భారం వేయండి. భగవంతుడు చాలా గొప్పవాడు. బిడ్డలిద్దరిని వేరు చేసినాను. దే ఆర్ పర్ఫెక్ట్లీ సేఫ్. మీకేమీ భయం లేదు. డాక్టర్, మీ మేలు మర్చిపోలేము. మా వంశాన్ని నిలిపారు. మీకెంతో రుణపడి ఉన్నాం. మీకు మేము రుణపడి ఉన్నాము. రాజుగారు, మీరు మాకు షెల్టర్ ఇచ్చినారు, ఆదరించినారు. ఆ రుణము తీర్చుకునే అవకాశము భగవంతుడు ఎప్పుడు నాకు ఇచ్చినారు. బిడ్డలు చాలా అందముగా ఉన్నారు. వచ్చి చూడండి రాజుగారు. కమలా ఎంత విచిత్రమైన సంగతి ఏమిటి డాక్టర్? చూచినారా, ఈ బిడ్డ ముఖము మీద గుడ్డ వేసుకుంటే ఆ బిడ్డ ఏడ్చుతుంది. ఈ బిడ్డకు ఊపిరాడకపోతే ఆ బిడ్డ ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఆపరేట్ చేసినప్పుడు అనుమానం అయింది. దేహములు వేరు చేసిన ఎమోషన్స్, ఉద్రేకములు ఇద్దరికి ఒకటి. ఈ బిడ్డ అనుభవము ఆ బిడ్డకు వచ్చుతుంది. దీనికి కారణం ఏమిటంటారు డాక్టర్ గారు? వెల్, అంతా భగవంతుని మాయ. ఈ బిడ్డకు చీమ కొట్టితే ఆ బిడ్డ ఏడ్చుతుంది. ఈ బిడ్డకు మనసు సంతోషమైతే ఆ బిడ్డ నవ్వుతుంది. దిస్ వీరిద్దరి మధ్య ఉన్న విచిత్రమైన సంబంధము. చిత్తం ప్రభు. సోదరులారా, ఈ దినం మన అందరికీ మహాపర్వదినం. బహుకాలానికి మహారాజులంగారికి వంశోద్ధారకులు జన్మించారు. మహారాజులంగారి హృదయమే కాకుండా మన అందరి హృదయాలు కూడా ఆనందంతో పరిపూర్ణమైపోయాయి. ఈనాడు ఈ చిరంజీవులకు నామకరణ మహోత్సవం జరిగింది. మీరు మాధవసేనులు, వారు రాజసేనులు. మీ అందరి ఆదరాభిమానాలకు, ప్రభుభక్తికి మహారాజులం గారు మీ అందరికీ తమ అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఏకమనస్కులై ఈ చిరంజీవులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. చిట్టిరాజు మాధవసేనుల వారికి, చిట్టిరాజు రాజసేనుల వారికి. అవును, తమ్ముడు ఎందుకు రాలేదు? వీరయ్య ఆహ్వానం వెళ్ళిందా? చిత్తం ప్రభు, వీరేంద్రుడు వారికి నేనే స్వయంగా ఆహ్వానం పంపించాను. ముందారగించడానికి సమావేశమయ్యారా? మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలుగా విందు చేస్తాను. వేదండా, ఎక్కడి వారిని అక్కడే బంధించు. ఎదిరించారా హతపాటి నరకండి. కారకులు నువ్వే. నేను రాకుండా నామకరణోత్సవం జరిపిస్తావా? నేను లేకుండా విందులు వినోదాలు సాగిస్తావా? ఎంత అవమానం! తమ్ముడు 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 అంటూనే ఇన్నాళ్ళు నీ అవసరానికై వినియోగించుకున్నావు. కేవలం నా శక్తి సామర్థ్యాలతోనే ఈ రాజ్యాన్ని ఇంతవరకు విస్తరింపజేశాను. ఎందుకు? నీ తరువాత ఈ రాజ్యం నాదవుతుందన్న ఆశ. ఈనాటికి వారసులు పుట్టారే, నా భవిష్యత్తును మంట గలపలేవు, నా ఆశ నిరాశ చెయ్యలేవు. నిన్ను నీ బిడ్డలతో సహా అంతం చేస్తాను. దుర్మార్గుడా, ఎంత పాపం చేశావు! శాంతమూర్తులైన అన్నగారిని చంపి నా పసుపు కుంకుమ నట్టేట కలుపుతావు. శాంతమూర్తులు శాంతమూర్తులైతే అడవులకు పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలి గాని రాజ్యపాలన ఎందుకు? రాజ్యం మా వంటి వీరాగ్రేసరులకి, నీ చంటి బిడ్డలకు కాదు. వేదంట, వారికి ఈనాడే నామకరణం చేశారు. ఈనాడే నామావశిష్ఠులుగా చేద్దాం. జోడించి ప్రార్థిస్తున్నా, ఏం చెయ్యం వదిన గారు, వారి బ్రతుకు భారం తగ్గిస్తాం. మాకేమి అభ్యంతరం లేదు. రక్తం ఏరులై పారందే రాజ్యదాహం తీరం. వేదండా, వీళ్ళని విడిచిపెట్టండి. హెచ్చరిక, ఈ క్షణం నుండి ఈ రాజ్యానికి ప్రభువులం మేము. మా అధికారాన్ని ఎవరైనా ధిక్కరించారా? వారి ప్రాణాలు వారికి దక్కవు. జాగ్రత్త. వేదంట ముందు ఈ పిల్లలు రక్షించలేదు. We must save the children. Hurry up. Hurry up. Please hurry up. Please hurry up. ఏడి తొట్లల్లో లేరే, ఎక్కడికి పోగలను? ఈ మందిరంలోనే ఉంటా. పోయి వెతికిచ్చు. అలాగే వేదన్నా. వద్దు, వృధాశ్రమ. భవనానికే నిప్పంటించు. భగభగ మండే ఆ మంటల్లో భస్మమైపోతారు. వెళ్ళు. ఆ మంటలతోనే మా ఆశలు వెలగాలి. ఆ మంటలతోనే మా భవిష్యత్తు మెరవాలి. ఈ ఘోరం చూడడానికి ప్రాణాలతో ఉన్నాను. మహారాజా గారు, మహారాణి గారు మంటల్లో మాడిపోయారు. డాక్టర్ గారు, వాట్ ఏ ట్రాజెడీ, వాట్ ఏ ట్రాజెడీ. ఈ దుర్దినం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పాపం ఈ పసికూడలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. డాక్టర్ గారు, వీళ్ళ గతి ఏమిటి? విరాయ, ఇది కన్నీరు విడిచే సమయం కాదు. ఆలోచించి అడుగు ముందు వేయవాలి. ఏం చేయాలో చెప్పండి. నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నో 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 నో, వి మస్ట్ లివ్. ఈ చిన్న బిడ్డల కోసమైనా మనం జీవించవలెను, పెంచి కాపాడవలెను. వీరిని నా ప్రాణంలో ప్రాణంగా పెంచుతాను డాక్టర్. బట్ ఇద్దరు ఒక చోట ఉండరాదు, అనుమానం వచ్చు. మాధవ్ని నేను పెంచుతాను. రాజా, నేను పెంచుతాను డాక్టర్ గారు. అడవుల్లోకి తీసుకువెళ్ళి అతని రహస్యంగా పెంచుతాను. పెంచి పెద్దవాళ్ళను చేసి ఈ చిన్న బిడ్డలకు జరిగిన అన్యాయమును ఎదిరించవలెను. వీరి రాజ్యాన్ని మళ్ళీ వీరికి ఇప్పించాలి. భగవంతుని తోడుగా ప్రమాణం చేస్తున్నాను. బిఫోర్ గాడ్ ఐ టేక్ ఎ వో. నేను ప్రమాణం చేస్తున్నాను. మన లక్ష్యం సాధించే వరకు మనం విశ్రమించకూడదు డాక్టర్ గారు. yes we will not rest. we will not rest. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? సర్లే వీరయ్య, గాబద్దామా? వీల్లేదు. పాఠం పూర్తయ్యేదాకా వీల్లేదు. రాజా, రాజా, నా రాజా, నీ నైపుణ్యం, నీ కౌశలం నిరుపమాను. నా కళలన్నీ నిజమవుతాయి. నా శ్రమంతా ఫలించింది రాజా, శ్రమంతా ఫలించింది. అయ్యా, ఇదంతా నీ చలవేనయ్యా. రాజా, నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని. నా కోపం వచ్చింది. కోపం వచ్చిందా? అయ్యా, అయ్యా, వీరయ్యా. అయ్యో రాజా, 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 కోపం పోయిందా? రాజా, నేను ముసలాడిని. రాజా, అయ్యా, వీరయ్యా, నాకు ఆకలిస్తుంది అయ్యా. వెళ్ళి స్నానం చేసిరా, రొట్టెలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే అయ్యా. సరే వీరయ్యా. ലേക്ക് വേണ്ടിയാവും. ഓ naughty boy. ఆ వీర విప్లవ యువక ప్రేమికుడి పేరు మాధవసేనుడు. అతని మనోహారిణి అయిన ఆ మాలతి ఒకరోజు అతని దగ్గరకు వచ్చి, హా ప్రియా, హా మన్మథ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని నిలదీసి అడిగిందట. అలా నేను ఎప్పుడు అడగలేదు, అంత అబద్ధం. అబద్ధం? అవునవును, ఆడదానికి మారు పేరు అబద్ధం అంటారు మా నాన్నగారు. కనుక నువ్వు అబద్ధం అన్నది శుద్ధ అబద్ధం. సరేనా? సరే, ఒప్పుకున్నాను. అయితే ఆ అబ్బాయి గారు ఏమని జవాబిచ్చారు? వెర్రి బాగులు వాడు ఏమంటాడు, ప్రేమించలేదు అంటే ఆ అమ్మాయి ఏ ప్రమాదం చేసుకుంటుందోనని. సరే అమ్మాయి, అలాగే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అమాంతంగా ఎగిరి రెండు చేతులతో అతన్ని చుట్టేసింది. ఎందుకో చెప్పు చూద్దాం. ఎందుకో నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. మీ నాన్నగారు? మా నాన్నకేం తెలుసు, ఒట్టి ముసలాడు. ఆయన తెలిసిందల్లా ఒక్కటే, ప్రపంచంలో ప్రతిదీ డబ్బుగా కనిపిస్తుంది, చివరికి ప్రేమ కూడా ఆయన దృష్టిలో ఒక పెద్ద డబ్బే. ఆ జబ్బుకు మందు ఆ ప్రేమకు ముందే ఉంది పెళ్లి. పెళ్లి చేస్తే సరే, ఆ డబ్బు ఠపీమని కుదురుకుంటుంది. మై బాయ్, బాల్య స్నేహము బ్యూటిఫుల్ గా డెవలప్ అయినది. Carry on, my boy. Carry on. Good luck. చూచావు మాలతి, మా నాన్నగారు మాట్లాడడం మంచివారు. ఇంకా సిగ్గుపడతావు ఎందుకు, బయటికి రా. ఆడపిల్లలకి సిగ్గు లేకపోతే ఎలా? ఓహో, ఇందాక మాట్లాడేటప్పుడు ఏమైందో ఈ సిగ్గు. సరే గాని నేను అలా తోటలో వెళ్తాను, వస్తావా? తోటలో అయితే సిగ్గుండదండి. వస్తావా రావా? రావా. రాణిగారు చెప్పడం ఏంటి, రాకపోవడం ఏంటి? నిట్ట నిలుగురు గొయ్యైనా సరే గట్టిగా పట్టుబట్టి తూకాల్సిందే. ఓహో, అలా రమ్మంటారా? సరే. మధు, ఎక్కడికమ్మా అంతాడావిడిగా బయలుదేరా? ఎక్కడికి లేదు నాన్న, అలా తోటలోకి వెళ్దామని. అలాగే వెళ్ళిరా అమ్మా. ఏమంటారు, గొడవ చేయకుండా తిస్తులు ఇస్తారా, కట్టి ఈడ్చుకు వెళ్ళమంటారా? ఇదేమిటి బాబు, మొన్ననేగా చెల్లించాం. మీ సమాధానాలు మాకు అనవసరం, ఇది ప్రభుల వరాజ్ఞ, మీరు మళ్ళీ ఇచ్చి తీరాలి. ఇస్తావా తస్తావా, తస్తావా ఇస్తావా? బాగుందయ్యా, అసలు తినడానికి భూమి నాకు లేదు. సిస్టముడు సిస్తూ పస్తే ఈ పప్పులు మన దగ్గర వరకు చూస్తారే, బంధించి ఇచ్చుకురండి. అనండ్రా, ఏమిటిలా కొంప మునిగిపోయినట్టు వస్తున్నారు, ఏం జరిగింది సీత? ఏం చెప్పంటారు రాజా, ఆ వీరేంద్రుని భట్లు వచ్చి మన గోడ మీద పడి పెద్దోళ్ళు నీటికెళ్ళా రాజా. ఎందుకని? అదనంగా శిస్తులు కట్టమన్నారు, కట్టలేమంటే దండించాలని తీసుకెళ్తున్నారు. అలాగా, ఎలా దండిస్తారో చూస్తాను. రాజా ఒక్కడే అయిపోతాడు, మనం కూడా వెళ్దాం పదండి. ప్రభువులు అంటే సాక్షాత్తు భగవంతుడు, అడగకుండానే భగవంతునికి ఆరగింపులు పెడతారే. మన ప్రభువులు కోరి అడిగితే వేదంట. మేం అడగడం ఏమిటి పోయి బిచ్చమా, వీళ్ళు చచ్చినట్టు శిస్తులు చెల్లించవలసిందే. ప్రభు, ఏటా చెల్లించవలసిన శిస్తు చెల్లిస్తూనే ఉన్నాం, ఇంకా ఎక్కువ చెల్లించమంటే ఎక్కడి నుంచి తేగలం ప్రభు? అదంతా మాకనవసరం, మాకు కావాలి మీరు ఇవ్వాలి ప్రభు. పేదవాళ్ళం, ఈ 7 పంటలు పాడైపోయాయి, భార్యా బిడ్డలతో పస్తులు పడుకుంటున్నాం, చెల్లించలేం ప్రభు, చెల్లించలేం. పాపం, అయితే వెళ్ళండి, వెళ్ళి మా విలాసోద్యానవనంలో ఒక చక్కని పాలరాతి కోనేరు నిర్మించండి. ఆ కోనేటి నీట్లు పండు వెన్నెట్లు మా హృదయేశ్వరి మాయ హాయిగా జల క్రీడలు ఆడుతూ ఉంటే మాకు చూడాలని ఉంది. ఇంటికి వెళ్ళండి. ఆగండి, ఈ నిరపరాధుల్ని మీరు వదలండి. ఆగండి, అడుగు ముందుకు వేశారా మీ భార్య బిడ్డలు మీరు చూడలేరు. మా కంటి ముందు మా కొలువులో ఇంత తెంపరితనమా? వేదండా, ఎవరు మీరు బంధించిన వీరిలో నేను ఒకరిని. ఇది న్యాయస్థానం అని తెలియదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకా? న్యాయస్థానంలో న్యాయమనే పేరిట జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాను. ఏం చేశారని వీరిని బంధించారు? మీ విలాసాలకు వీరు వెట్టి చాకరీ చేయాలా? ప్రభువుకు ప్రజలు చేసే సేవ వెట్టి చాకరీ ఎలా అవుతుంది? వీరు చాకరీ చేస్తూ చస్తే మాత్రం ఏ కలకాలం నిలిచిపోయే కళాఖండం నిర్మించదలుచుకున్నాం. చిత్తం చిత్తం మహారాజా, మీ ప్రతి మాటకు తలలుపే ఈ గంగిరెద్దులు, బలికొడుతూ మీ చుట్టూ చేరిన ఈ భట్రాజులు మిమ్మల్ని తప్పుదారిని పట్టిస్తున్నారు. త్వరలో మేల్కొనకపోతే ముప్పు తప్పదు. ఏమన్నా? కళ్ళు తెరవమంటున్నాను, మీ తాబేదారుల దౌర్జన్యాలు తెలుసుకోమంటున్నాను, పేద ప్రజల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు అంటున్నాను. దోచుకోమని మేమే సెలవిచ్చాం. మా ప్రజలను మా ఇష్టానుసారం మేము దోచుకుంటాం, నువ్వెవరు అడగడానికి. నేనా? నేను ఒక పౌరుణ్ణి, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకుంది. కుటుంబానికి తండ్రి, ప్రజలకు ప్రభువు, ప్రపంచానికి దైవం అవసరమే. కానీ పాలించటానికి బదులు పీడించటం ప్రారంభిస్తే కథ అడ్డం తిరుగుతుంది. ఏమిటి, మమ్మే బెదిరిస్తున్నావా? కాదు, ఉన్నది మనవి చేస్తున్నాను. ప్రజల కోసం ప్రభువు కానీ ప్రభువు కోసం ప్రజలు కాదు. ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు నిత్యం పాడి ఇచ్చే గంగిగో వంటి వారు. అధికార మతంతో పాలకు బదులు రక్తాన్ని పెట్టడం అన్యాయం. రక్తం పిండడమే కాదు, మాకు కావలిస్తే పొదుగునే కోసేస్తాం. అడిగేదెవరు? అనుభవించేది మీరే. ఎంత సాధు జంతువైనా ఇంత దారుణానికి తలపడితే ఎదురు తిరిగి ఎగిరి తంతుంది, డొక్క చీల్చి ప్రాణం తీస్తుంది. ప్రజల సంగతి మాకు బాగా తెలుసు. ఒట్టి గొర్రె దాటు వాటం, మూర్ఖులు, పశువులు. పశువులా? నీ కంటికి ప్రజలు పశువులా? నీవు పశువుల కాపరివి కావు, కరడు కట్టిన కట్టికి కషాయివి. వేదండా, ఇటువంటి దండాలు 1000 మంది వచ్చినా నాకు భయం లేదు. నేను చెప్పదలుచుకున్నది చెప్పి మరీ పెడతాను. పూర్వజన్మ పుణ్యాన నీవు ప్రభువు అయి పుట్టావు, పట్టుపొత్తిళ్లలో పెరిగావు. పాపం, కష్టపడలేవు, బ్రతకటం చేత కాదు. ఏమిటి చేత కాదా? మాకు బ్రతకడం చేత కాదా? ఇది ఆ గద్దె దిగి ఒక్కరోజు సామాన్య మానవుడిగా బ్రతుకు చూద్దాం. సవాల్ చేస్తున్నాను, నీ కడుపుకు ఒక్క పిడికెడు అన్నం సంపాదించు చూద్దాం. లేవు, ఒళ్ళు వంచి కష్టపడలేవు, ఒక్క గింజ కూడా పండించలేవు. మా కష్టం మీద బ్రతుకుతూ మమ్మల్ని పశువులు అంటావా? ఇంత హీనంగా చూస్తావా? జాగ్రత్త, మాకు భూదేవంత ఓడుపుంది. మమ్మల్ని రెచ్చగొట్టావా నీ రాజమందిర పునాదులతో సహా పెకిలించి వేస్తాం. వేదండా, వీడెవడో విప్లవకారునిలా ఉన్నాడు. ఆవేశంతో పాపం అలసిపోయాడు. కాస్త వేడి వేడిగా రోగి నోటికి పచ్చని రుచిస్తుందా? మంచి మాటలు చేదుగానే ఉంటాయి. రా రా. డిగ్రీ జాగిరైనా బంధించగలరేమో కానీ నన్ను బంధించడం మీ తరం కాదు. వీరేంద్ర, నా మాటలు గుర్తుంచుకో, నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో, లేదా సర్వనాశనం తప్పదు. ఎందుకలా నిప్పులు కక్కుతున్నావు? ఎవరి మీద నాయన ఈ కోపం నీకు? రాజట రాజు, పరిపాలన చేతగాని వాడు ప్రభువుగా ఉండటానికి వీల్లేదు వీరయ్య. ఆ వీరేంద్ర ఏం చేశాడో తెలుసా? ఆ వీరేంద్రుడిని చూశాను. నిండు కురువులో వాడిని ఎదిరించి మరీ వచ్చాను. ప్రజలపై దౌర్జన్యం చేస్తే మర్యాద దక్కదని మరీ హెచ్చరించి వచ్చాను. అయ్యో, ఎంత పని చేశావు రాజా, ఎంత పని చేశావు. మీరు రాజా ఎట్లా ఉన్నారు? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, చెప్పక చేయగా హఠాత్తుగా వెళ్ళి నిండు దర్బారులో వీరేంద్రుని ఎదిరించి నానా గొడవ చేసి వచ్చాడు. ఎందుకు వేలనిచ్చినావు, ఎందుకు వేలనిచ్చినావు? నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు డాక్టర్. ఏం చెయ్యడం? ఏ ఉద్దేశంతో మనం ఇంత శ్రమ తీసుకుని వీరిద్దరి విషయం గోప్యంగా ఉంచాము, అది సాధించలేమేమో అని భయమేస్తూ ఉంది. వీరిద్దరూ బ్రతికే ఉన్నారని వీరేంద్రుడికి తెలిస్తే. డోంట్ వరీ విరాజా, నీవు విచారపడవద్దు. డాక్టర్ గారు, నగరంలో పెరిగిన మీ మాధవుని వల్ల ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయపడ్డాను. కానీ మీ మాధవుడు నిజంగా నివురు కప్పిన నిప్పు. నిప్పు? యు మీన్ ఫైర్? అగ్గి? కానీ మారుమూల్లో కారు అడవిలో పెరిగిన మా రాజా పిడుగులా తయారయ్యాడు. పిడుగు? థండర్! మా మాధవ్ అగ్గి, మీ రాజా పిడుగు. అగ్గి పిడుగు, ఫైర్ అండ్ థండర్. ఇద్దరు కలిసి ఆ వీరేంద్రుని ఆట కథించుతారు. డోంట్ వరీ. ఆ సమయం సమీపించింది డాక్టర్. లోకులు అనుమానపడకుండా అన్నదమ్ములిద్దరినీ దూరం చేశాం. ఒకరినొకరు తెలుసుకోకుండా వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశాం. ఏ ఆశయంతో వారిని కాపాడాము, ఆ ఆశయం సిద్ధించే క్షణం సమీపించింది డాక్టర్. ఇప్పుడు అన్నదమ్ములిద్దరినీ ఒకటి చేయాలి, వారి వారి బాధ్యతలను వారు గుర్తు చేయాలి. 20 ఏళ్ల క్రితం భగభగ మండిపోతున్న రాజభవనం ముందు మనం చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి డాక్టర్, నెరవేర్చుకోవాలి. డెఫినెట్లీ మిస్టర్ విరాయ, టుమారో, రేపు మీ పిడుగును తీసుకొనిరా. ఎక్కడికి? ఎక్కడైతే మనం అన్నదమ్ములిద్దరినీ వేరు చేసినామో అక్కడనే అగ్గి పిడుగు కలుపుతాము. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలుగినవి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. సిక్కెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. ఎంత మధురంగా ఎంత కోమలంగా ఉన్నాయి. రెక్కలు కట్టుకుని ఏ స్వర్గలోకానికో ఎగిరిపోతున్నట్టుగా ఉంది. మరిగే మనస్సు మీద మంచు తుంపర పడ్డట్టుగా ఉంది. ఈ తనివి తీరని హాయి ఎంతో బాగున్నాయి. నా కలల రాణి, కళ్ళు మూసుకున్నా నీవే నాకు కనిపిస్తున్నావు. ఏది ఏది కంపారిన నీ పెదవులు విప్పి ఒక్కసారి రాజా అని పిలువు. ఎంత మధురంగా ఉంది. ఏదో కోకిల పిలిచినట్టుంది. నిద్రపోతున్న నా ఆశలు ఎవరో మేలు కొలికినట్టుంది. అవునలుడా నాయన, పెద్దవాళ్ళం ఆమోదించామేనుకో, కానీ తాళి కట్టకుండా నువ్వు మా అమ్మ ఇలా తిరగటం బాగుందా? ఊడల వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారని కొంచెం కూడా భిడి ఉండక్కర్లా. అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేదు. నీకన్నా తెలియక్కర్లా. అదును దొరికితే చాలు మీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా రావద్దని చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. రోజా ఇక్కడికి వచ్చిందా? వచ్చినట్టు నాకు తెలియదు. అయ్యా, అంతా నాకు అయోమయంగా ఉంది. ఎవరో ఒక అందమైన ఆడపిల్ల ఆడుతూ పాడుతూ, చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు. నా ఒళ్ళంతా గగ్గురుపాటు పొడిచినట్టుగా ఉంది. ఏదో తెలియని ఆనందం, తెలియని తన్మయత నా కళ్ళ కట్టినట్టుగా కనిపించి అలాగే కరిగిపోతుంది. అర్థం లేని ఈ ఆవేశం అప్పుడప్పుడు నన్ను ఉద్రేకపరుస్తుంది. అయ్యా అయ్యా, ఎవరికీ లేని తత్వం నాలో ఎందుకుంది? చెప్పయ్యా చెప్పు. ఆవేశపడకు నాయన, ఆవేశపడు, అంతా అర్థమవుతుంది. అయ్యా అయ్యా, ఏమిటయ్యా ఇది? ఎంత భయంకరంగా ఉంది. ఏదో మూగ జీవాలు నా చుట్టూ మసలుతున్నట్టుగా ఉంది. గడగడ ధ్వనితో ఏదో రహస్యం నా చెవులో చెబుతున్నట్టుంది. ఏమిటిది? శ్మశానమా? అయ్యా అయ్యా, మాట్లాడలేమయ్యా. కళ్ళల్లో నీరు కారుస్తున్నాం ఏమిటయ్యా? చెప్పయ్యా చెప్పు. వచ్చుతుంది, కళ్ళలో ఇంత నీరు వచ్చుతుంది. ఈ ప్లేస్ లో జరిగిన ట్రాజెడీ మనస్సుకు వచ్చినట్లయినా గుండె కరిగి నీరై కన్నీరు వచ్చుతుంది. నిన్ను నిన్ను నన్ను ఆగిపోయావే చెప్పు. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూచినట్టు లేదు. నువ్వెవరో నాకు తెలుసు. ఎవరు నువ్వు? నీ మాట నా మనస్సులో వినపడుతుంది. నీ గుండె నా గుండెతో కలిసి కొట్టుకుంటుంది. నువ్వెవరో? నిన్ను చూస్తూ ఉంటే నా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. నేను నీలో కలిసిపోవాలని అనిపిస్తుంది. మీరిద్దరూ కలిసే జన్మించాలి బాబు. నేను సపరేట్ చేసినాను, ఇద్దరిని వేరు చేసిన. మీ ఇద్దరిలో ప్రవహించేది ఒకటే రక్తం. రెండు దేహములు, ఒకటే ప్రాణం. రెండు గుండెలు, బట్ వన్ బీట్. డాడీ, నాకేమీ అర్థం కావటం లేదు. అయ్యా, నాకేం అర్థం కావటం లేదు. ఇతను 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 మీ తమ్ముడు రాజా. రాజా, మీ అన్న మాటలు సరే. అన్నయ్య, తమ్ముడు ఇద్దరిని మేము పెంచాము బాబు. మీ తల్లిదండ్రులు ఆ మట్టిలో కలిసిపోయారు. అయ్యా, అవును రాజా, ఈ రాజ్యాన్ని మీ తండ్రి పాలించేవారు. ఆ మహేంద్ర సింహుని గర్భవాసాన్ని మీరిద్దరూ లేక లేక జన్మించారు. మీ ఇద్దరి నామకరణ మహోత్సవం ఆనందంగా జరుపుకుంటూ ఉంటే మీ చిన్నాన్న వీరేంద్రుడు హఠాత్తుగా కోటలో ప్రవేశించి మీ తండ్రి నీ తల్లి గారిని ఘోరంగా హత్య చేశాడు. ఘోరంగా హత్య చేశాడు. ఈ రాజభవనానికి నిప్పట్టించాడు. ఆ మంటలో మీ తల్లిదండ్రులు మసైపోయారు రాజా. చిన్న బిడ్డలైన మీ ఇద్దరిని చంపివేయాలని ట్రై చేసినాడు ఆ పాపాత్మ. కానీ వాడి కంటపడకుండా మీ ఇద్దరిని దాటించి మేము రహస్యంగా పెంచాం. ఈ ఘోరం మాకు తెలియనియకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? అందుకు కారణం లేకపోలేదు బాబు. సమయం రాలేదు, ఇప్పుడు వచ్చింది. మీరు మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వారిని ఘోరంగా హత్య చేసిన ఆ వీరేంద్రుడి మీద పగ సాధించాలి. వెంజన్స్, ప్రతీకారం. మంటలలో మాడి మసి అయిపోయిన మీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతినివ్వాలి. ప్రత్యక్ష యముడై ప్రజల్ని పీడిస్తున్న ఆ వీరేంద్రుడిని పదభ్రష్టుని చేయాలి. ఎస్, న్యాయముగా మీకు చెందవలసిన రాజ్యమును మీరు తిరిగి సంపాదించవాలి. ఆ ఆశతోనే మీ ఇద్దరిని ప్రాణంలో ప్రాణంగా పెంచాం బాబు. తమ్ముడు, ఇది కంట తడిపెట్టే సమయం కాదు. మన భుజస్కంధాల మీద మహత్తర కార్యభారం. జరిగింది మహాదారుణం. దానికి ప్రతీకారం చెయ్యాలి. ప్రతీకారం, అవును ప్రతీకారం. ఈ పవిత్రమైన భూమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ మట్టిలో బూడిదై కలిసిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మమ్మ ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసిన మీ ఇద్దరి మీద ఒట్టు పెట్టుకుంటున్నాం. ఆ రాక్షసుడు వీరేంద్రుడు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈ క్షణంలోనే వెళ్ళి వాడిని ముక్కలు ముక్కలు చేస్తాడు. అమ్ముడు, అన్నయ్య, నా కడుపు పండిపోతుంది. రాజా, రాజా, కళ్ళప్పగించి చూస్తానే. శాశ్వతంగా నీ కళ్ళు మూయించడానికి వచ్చాను. నువ్వా ఇక్కడికి వచ్చావా? అవును. ఏం కావాలి నీకు? ఏం కావాలా? నీ ప్రాణం, ప్రాణం కావాలి. ఏ ఆడదానిలా ఉడికిపోతామే. ఓహో, కత్తి లేదనా? హత్య చేసి మంటల్లో తోసి నీ కిరాతకుణ్ణి నరికి పారేస్తాను. తొందరపడకు తమ్ముడు, ఆయన నేరం చేస్తే మనము నేరం చేయాలి. ఎంత కిరాతకుడైనా మన తండ్రితో పుట్టినవాడు. అవునన్నా కాదన్నా మన పిన తండ్రి చిన్నాన్న, ఆనాడు మేమిరువురం మంటల్లో పడి మాడిపోయామనుకున్నావు కదూ. భగవంతుని దయ వల్ల బ్రతికాం. ఈనాడు నీ ఎదట నిలవగలిగాం. ఇదిగో నువ్వేలే రాజ్యం మాది, నువ్వెక్కే సింహాసనం మాది, నీ చేతనున్న అధికారం మాది. మా హక్కుల్ని మేము కోరుతున్నాం అంతే. నీలో ఏమాత్రం నీతి, నిజాయితీ, న్యాయ దృష్టి ఉన్నా నిరూపించుకోవలసిన సమయం వచ్చింది. పశ్చాత్తాపంతో నీ పాపాలను ఛాళనం చేసుకుంటాం. మా తండ్రిలా మేము గౌరవిస్తాం, ఆదరిస్తాం. నీ పిచ్చితనం కానీ మంచితనం ఏమిటో అర్థం చేసుకోలేని మృగాన్ని మాటలతో మార్చగలవా? చూడన్నయ్యా, ఒక్క తప్పుతో న్యాయం చేకూరుస్తాం. రాజా, తమ్ముడు, శభాష్ వేదండ. ఒక పక్షి రాలిపోయింది, రెండవాన్ని కూడా ఉన్నపాటు నరికివేయండి. చిన్నాన్న సామంగా మా కోరిక తీరుస్తావని నీకు ప్రాణదానం చేస్తున్నాను. సావధానంగా ఆలోచించు తమ్ముడు. ప్రభువు ఏదో రాజకీయాలు అంటున్నారు. అరే లింగా, ప్రభుల వారు భలే కుషిలో ఉన్నారా? కాదురా దంగా, ప్రభుల వారు సిగ్గుపడుతున్నారా? సరిగ్గా పోల్చాం. వేదండా, వేదండా, ఇన్నాళ్ళు నా ఇష్టం వచ్చినట్టు చరించా, విసుగు పుట్టింది. ఇక మీదట జీవితాన్ని క్రమబద్ధం చేయాలనుకుంటున్నాను. ఓయ్ ప్రభు, అర్థం కాలేదు కదూ? కాదు వేదండా, నా తరువాత ఈ సంస్థానానికి అధికారి ఎవరు? ఇంత సిరి సంపద, హోదా, గౌరవం అనుభవించడానికి ఉత్తరాధికారి ఎవరయ్యా? కనుక నా తదనంతరం నా పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలి. అనగా ఒక కుమారుడు కావాలో. ప్రభు నన్ను పెట్టుకోండి, ప్రభు ప్రభు నన్ను దచ్చేసుకోండి. కాదు ప్రభు నన్ను పెట్టుకోండి. అది కాదు వేదండ, నాకే పుట్టిన నా సొంత కుమారుడు కావాలవోయ్. ప్రభు తమరు వివాహానికి విముఖులు, స్వేచ్ఛాపరులు, సదా బ్రహ్మచారులు. కుమారుడు కావాలంటే భార్య ఉండాలి. అయితే భార్య ఎక్కడి నుంచి వస్తుంది? వివాహం చేసుకుంటే వస్తుంది. వివాహమే చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. తెలిసింది ప్రభు, తెలిసింది. ఏమి? ఆనాడు మాలతీదేవి గారిని చూశారు, మనసు వివాహం మీదకు మళ్ళింది. అప్పుడే ఆ దేవి గారి వివరాలు తెలుసుకున్నాం ప్రభు. రంగరాజు గారి ఒకే ఒక కుమార్తె. ఆయన మన దివాణంలో ఆశ్రితుడే. తమతో విజయం తప్పకుండా అంగీకరిస్తాడు. ఆమె సమ్మతిస్తుంది. అవును వేదండా, ఇటు మాలతిని వివాహం ఆడాలి, అటు మాధవుడి ఆట కట్టించాలి. రంగరాజుతో సంప్రదిద్దాం, సిబ్బందిని సిద్ధం చేయి. అలాగే ప్రభు. ప్రభు వెళ్ళక వెళ్ళక పెళ్లి చూపులకు వెళ్తున్నారు. పెళ్లి కుమారులాగా వెళ్ళాలి. అరే ఇప్పుడు మాకు వచ్చిన లోటేమిటి? ఎలా చలవకండి ప్రభు. ప్రభులు వారిని మా చేతితో అలంకరించాలి. అలాగే కానివ్వండి. చెయ్యక చక్కగా వచ్చేసావని కదూ? రావాలనుకున్నావు, వచ్చేసావు. కూర్చోండి. ఈ మర్యాదలన్నీ తర్వాత ముందు ఈ విషయం చెప్పండి. మీకండి మేము ఎలా కనిపిస్తున్నాం? మీకే మహారాజులా ఉన్నావా? చాలా అందంగా ఉన్నావు కదూ? ఆడది చూస్తే అలా 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 కళ్ళు తెలవేసేలా ఉన్నారు కదూ? చిత్తం, ఇంతవరకు మేము అవివాహితులుగా ఉండిపోవడం అన్యాయం కాదు చిత్తం. ఎందుకు అలా ఉండిపోయామో తెలుసా? మీ అమ్మాయి మాలతి కోసం. ఆశ్చర్యపోతున్నారా? ఇది హాస్యం కాదు, అక్షరాల నిజం చెప్తున్నాం. మా అంతటి వారు మీలాంటి వారితో వియం చేయడం మాకు అభ్యంతరం లేదు. మా ఐశ్వర్యం, మా అధికారం, మా పదవి అన్నీ ఒక ఎత్తు, మీ అమ్మాయి అందమే ఒక ఎత్తు. చూస్తారేమిటండి, వెళ్ళండి, మీ అమ్మాయినే స్వయంగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించమని చెప్పండి. ప్రభు నూరేళ్ళ ఐశ్వర్యం, అమ్మాయి గారు వచ్చారు. వేదండా చెప్పబోయ్ మన నిశ్చయాన్ని. అమ్మాయి గారు, ప్రభువులు మేము వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో వచ్చారు. ఏమిటి, నన్ను వివాహం చేసుకుంటారా? ముసలి జంబుకానికి మతిగాని పోలేదు. మేము ముసలి జంబుకాలమా? వేదంగా అమ్మాయి గారు అంత దురుసుగా మాట్లాడకండి, కాస్త ఆలోచించండి. ప్రభుల వారికి కోపం వచ్చిందా? నాకేం భయం లేదు, నా ప్రాణం పైన వివాహం చేసుకోండి. ఎలా చేసుకోవో చూస్తాం. వేదంగా ఆ సుందరి మనసు మార్చుకోవాలి, మా కాళ్ళ మీద పడాలి, క్షమ కోరాలి, మమ్మల్ని పెళ్లాడతామని చెప్పాలి. అంతవరకు మేము ఇక్కడే ఈ ఇంటిలోనే ఉండిపోతా. ప్రభు వేదండ ఇంటి చుట్టూ కాపలా పెట్టించు, పహరా వేయించు, ఒక్క చీమ కూడా బయటికి పోవడానికి వీల్లేదు. చెప్పం ప్రభు. ఏమిటి అన్యాయం? నా మాట కొంచెం మేము వినం. ఏమి చెప్పదలుచుకున్నా మీ కుమార్తెతో చెప్పండి. అసలు నువ్వు నీ ఇంటిలోనే ఖైదీ. వేదండ ఈ భవనానికి నాలుగు వైపులా కాపలా ఉండండి, ఒక్కరిని కూడా బయట కుదరడానికి వీల్లేదు. మాలతి, ఏమిటమ్మా అగ్రహాచారం? ఆ రాక్షసుడు తన బలగంతో ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నాడే. నువ్వంత దురుసుగా మాట్లాడి కోరి ప్రమాదం తెచ్చుకున్నావు. అదే నాన్న, నువ్వు అలాగే అంటావు. వాడిని పెళ్ళాడడం కంటే విషం తాగి చావడం మెరుగు. ఇప్పుడు ఏం చేయడం? నాకేమీ పాలు పోవడం లేదు. ఎలుక ఎలుక వంటగది లేదో పడేసి ఉంటుంది. ఎలుక మీద పిల్లి దూకుంటుంది. ఎలుక మీద పిల్లి పిల్లి చెల్లి. ఇప్పుడు పందికొక్కు, ఏలుక అనగారు పందికొక్కు. I understand. అల్లరి పిల్ల నిన్ను పిలుస్తుంది. Go ahead, my boy. Thank you, Daddy. Thank you. Good luck. Nice boy. ఏమిటి అర్ధరాత్రి పూట గోళ? నువ్వు నిద్రపట్టం లేదా? ఏమిటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు? నిన్న ఈ మహారాణి వేషం చూసా పెళ్ళాడిని ఇంట్లోనే కూర్చున్నాడు. తప్పించుకొని బయట పడదామంటే నన్ను వదలటం లేదు. నాకు భయంగా ఉంది, ఏం చేయాలో తోచడం లేదు. మధు, నువ్వేం భయపడు. వెళ్ళి మీ నాన్నని పంపించు. మీ నాన్నని పంపించు. మామగారు ఏమంటున్నది? చిన్నది ఏమంటున్నది? మా మీద ప్రేమ చూపిస్తున్నదా? కోపం తగ్గిందా? అబ్బా చెప్పండి, మా ప్రాణాలు తీయక. మహారాజా, మీ అంతటి వారు కోరితే అక్కర్లేదనే అమ్మాయి ఉంటుందా? అయినా అడిగిన వెంటనే ఒప్పుకుంటే ఎక్కడ లోపోయిపోతానేమోనని అమ్మాయి భయం. ఇది అసలు విషయం. అంటే అంగీకరించిందన్నమాట. మరి అంత పెడసరంగా మాట్లాడింది చూశారు. అమ్మాయి తల్లి లేని పిల్ల కదూ. అల్లారు ముద్దుగా పెరగడం వల్ల కాస్త పెంకితనం ఉండాలండి. పెంకితనం ఉండాలి. పెంకి గుర్రమన్నా పెంకి అమ్మాయి అన్నా మాకు మహా సరదా. అసలు వాటిని లొంగదీయడంలోనే ఉందండి పురుషుడు సరసత్వం. ఎవరు నువ్వు? నువ్వు నలుడవా? మొట్ట పుట్టి వెక్క తప్పయ్యగా వంకాయ కూర కంకణాలు, పిండి వంటలకి పెండేరాలు ఎంచుకున్నానండి. మొన్న రంగరాజు గారు కబురెప్పారండి, బుల్లెప్ప గారి పుట్టినరోజు పండగకి పిండి వంటలు తయారు చేయాలి అని. పుట్టినరోజా? అవునండి. అవును మహారాజా, ఇవాళ అమ్మాయి పుట్టినరోజు పండగ. పిండి వంటలతో విందు చేద్దాం అనుకున్నాం, కానీ తమ రాకతో అంత తారుమారైపోయింది. ఏం చేస్తాం? వెళ్ళబోయ్ వెంకటప్పయ్య, పిండి లేదు వంట లేదు. మామగారు, ఈ జన్మదినోత్సవం మాత్రం బ్రహ్మాండంగా చేయించండి. వేదండ, విందు మనము ఆరగిస్తాం. పోయి చెప్తాం. అంత అదృష్టమా కానివా వెంకటప్పయ్య కాని అయ్యా బాబయ్య వెంకటప్పయ్య చేతి పరకం రుచి చూసారంటే మళ్ళీ మర్చిపోలేరు బాబయ్య. ఏం చేయాలో చెప్పండి. లడ్లు బూర్లు గారెలు పాయసం. మామగారు అమ్మాయికి ఏమిటి ఇష్టం? లడ్డూలండి. లడ్లా? అయితే మాకు అదే ఇష్టం. సరే లడ్డు చేయవా? అయ్యగారు ఆరగిస్తాలే గారు ఇస్తాం కాదు బాబయ్య, అమృతం నాకుంటేదండి తయారు చేయను. లడ్డు లడ్డు लड्डू 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 बंदर मिठाई लड्डू बूंदी लड्डू गोवा लड्डू रवा लड्डू मिश्री बादाम पिस्ता किशमिश कलिसिन लड्डू नेति मिठाई लड्डू 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 बंदर मिठाई लड्डू बूंदी लड्डू गोवा लड्डू रवा लड्डू मिश्री बादाम पिस्ता किशमिश कलिसिन लड्डू नेति मिठाई लड्डू आहा लड्डू 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 కావాలంటే రాదు బజారులోనే లేదు. అవును యోగం మీకే ఉంది మీ చేతికి వచ్చింది. పక్కనక్క తిన్నాడా పెక్క బలం హెచ్చు. ముసలి తాత తిన్నాడా పడుకుతనం వచ్చు. వస్తాదైపోవాలంటే కుస్తీలో నెగ్గాలంటే వస్తాదైపోవాలంటే కుస్తీలో నెగ్గాలంటే దండా దండా ధైర్యం ధాటి ధీమా ధీమా అందిస్తుంది లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు మిశ్రీ బాదం పిస్తా కిస్మిస్ కలిసిన లడ్డు నేతి మిఠాయి లడ్డు ఆహా లడ్డు 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 హనుమంతుడు తిన్నాడు లంకకు లంఘించాడు. రావణుడు తిన్నాడు కైలాసాన్ని కదిలించాడు. ఉండను తింటే భూమే గుండ్రంగా ఉందంటారు. ముక్క కొరికితే చాలు స్వర్గాన్ని చూస్తారు. రమ్మంటే రంభొస్తుంది మిమ్మల్ని ప్రేమిస్తుంది. రమ్మంటే రంభొస్తుంది మిమ్మల్ని ప్రేమిస్తుంది. లోకం శోకం బాధ తీదర మరిపిస్తుంది లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు మిశ్రీ బాదం పిస్తా కిస్మిస్ కలిసిన లడ్డు నేతి మిఠాయి లడ్డు నేతి మిఠాయి లడ్డు మిఠాయి లడ్డు. బాబుగారా ఏమిటి ఇలా వచ్చారు? అమ్మాయి మాలతి రంగరాజు గారిని వారి కుమార్తె. అలాగా, చాలా సంతోషం. దేవుడు మేలు చేస్తాడమ్మా. ఈడు చూడు బాగుంది బాబు. తమ్ముడేడి? వచ్చే వేళైంది, లోపలికి రా. వీరయ్య, లోపలికి రావడానికి అవకాశం లేదు. వీరేంద్రుడు ఈమెను బలవంతంగా చేపట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడే బంధిస్తే నేను విడిపించుకొచ్చాను. వాడి దుండగాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నాకు ఇప్పుడు ఒక సహాయం చేయాలి. 2 రోజులు వాడు తలదాచుకోవటానికి మాలకి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. అదేమిటి బాబు, నా ప్రాణాలు కావాల్సిన ఇస్తాను. నువ్వంత వాడివే నాకు తెలుసు. వీరయ్య, నేను త్వరగా వెళ్ళాను. లేకపోతే ఆ దుర్మార్గుడు వీళ్ళ నాలుకేం అపాయం తలపెడతాను. వీలుగా ఉంటే ఆయన కూడా ఇక్కడికే తీసుకొస్తాను. తప్పకుండా వెళ్ళరా బాబు, అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు. అలాగే. ఏమిటి తల్లి అలా ఆశ్చర్యపోతావు? ఎవరనుకున్నావు? మన రాజా అన్నగారు మాధవసేనుడు. ఈ అమ్మాయి రోజా అని. మన రాజా అంటే ప్రాణం. మాలతి, వస్తాను. రోజా వస్తా. రోజా, అమ్మాయిని లోపల తీసుకురామ్మా. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, చక్కని చెలికాడే చిక్కని నెలరేడే, చక్కని చెలికాడే చిక్కని నెలరేడే, ఎవడే ఎవడే ఇంకెవడే నా ప్రియుడే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, యగు భుజములవాడే మగసిరి గలవాడే, యగు భుజములవాడే మగసిరి గలవాడే, ఎవడే ఎవడే ఇంకెవడే నా ప్రియుడే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే. అతడే కోర చూపు చూస్తుంటే, ఆ పైన పడుచు గాలి వీస్తుంటే, అతడే కోర చూపు చూస్తుంటే, ఆ పైన పడుచు గాలి వీస్తుంటే, నా స్వప్న సుందరి. ఇన్నాళ్ళు నా భావనలో, నా మనస్సులో, నా హృదయంలో మెరిసి ఈనాడు నా కళ్ళ ఎదుట సజీవంగా సాక్షాత్కరించిన ప్రేమ దేవత మాలతి. మాలతి, మాలతి. మాలతి, నా మనస్సును కూడా ఇలాగే తులిచివేస్తున్నావు. అంతులేని ఆందోళన, ఆపుకోలేని ఆవేశం. మాలతి, మాలతి, మాలతి. మధు, మధు, ఎప్పుడొచ్చా? ఇక్కడ కూర్చున్నావే. ఓ మధు, మధు, నటనలా ఉందే. మధు, మధు, మాలతి. మనసులోనే అనుకుంటే మాను మీద కూడా నేనేనన్నమాట. మీరు మీరు మాలతి, 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 మాలతి. ఆ ముక్కు, ఆ ముఖం, ఆ పెదిమలు, నా కల్లో కనిపించింది నువ్వే. నిన్ను ఊహించుకున్నది నేనే. నా గుండె మండిపోతుంది. నన్ను ఎందుకు నిలుగులా దహించి వేస్తావు? మరలు చూపి ఎందుకు మాయమవటానికి ప్రయత్నిస్తావు? నేనంటే ఎందుకు భయపడతావు? మాలతి, మాలతి, నువ్వు నేను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా. ఆశ్రయం కోరి వచ్చినందుకు నన్ను ఇలా అవమానిస్తావా? ఆశ్రయం, ఆశ్రయం. నరాల్లో మరుగుతూ పరుగులెత్తే మెరపితే అదిగో, అదిగో రమ్మంటుంది. రాజా, మతిపోయి మాట్లాడకు. ఆమె నువ్వు తాకడానికి వీల్లేదు. పరస్త్రీ కాదు, పరిచయం ఉంది. ఆ చెయ్యి నా చెంప తాకితేనే పరవశం చెందాను. ఆ అందం నా కళ్ళారా చూసుకుని ఆనందించాను. లీలామాత్రంగా కలల్లో కనిపించిన ఈనాడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఆ ఆమె నా ప్రాణం, జీవం, నా సర్వస్వం. విడిచిపెట్టలేను. అయ్యా, ఈ కళ్ళు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాయి, ఈ గుండెలు ఆమె కోసమే కొట్టుకుంటున్నాయి, ఈ ఊపిరి ఆమె కోసమే ఆడుతుంది. ఆ భగవంతుడు అర్థమైనా సరే ఇకెవళ్ళు నన్ను ఆపలేదు. ఏమన్నా అంత పొగరా, అంత నారాయణ రా. నా ప్రాణంలో ప్రాణంగా పెంచాను కదూ, నా ప్రాణంకి నన్ను అంతం చేసి మరీ వెళ్ళు. నీ పాపకర్మను నా నెత్తురుతో ప్రారంభించరా. రా, ఏ సంకోచిస్తావే? ఏ గుండెల మీద పెట్టుకుని నిన్ను పెంచాను, ఆ గుండెల్లో ఎలా కైదారు దింపాలని ఆలోచిస్తున్నావట్రా? నాకు చాలా సంతోషం రా నాయన, పరమ సంతోషం. నా చావుతో ఒక్క అమాయకురాలి శీలం నిలిస్తే నాకు ఏం కావాలరా? పశువా, నీ అన్న కాబోయే భార్యరా, నీకు వదిలేరా? రాత్రి వేళ వచ్చినావు. డాక్టర్, నాకు చచ్చిపోవాలనుంది, వెంటనే చచ్చిపోవడానికి మందు ఇవ్వండి. వాట్? చచ్చిపోవడానికి మంద? ఆర్ యు గెటింగ్ మ్యాడ్? నీకేమైనా మర్చిపోయినదా? అవును డాక్టర్, నాకు మర్చిపోయింది. నేను మనిషిని కాదు, మృగాన్ని. నీతి నియమాలని మర్చిపోయిన నీచుణ్ణి నేను ఇంకా బ్రతకూడదు డాక్టర్, నేను ఇంకా బ్రతకూడదు. ఏమైనది నాతో చెప్పము డాక్టర్. ఏమి చెప్పేది డాక్టర్? నేనెంత పాపం చేశానో మీకు తెలుసా? నా అన్నకు కాబోయే భార్యను కామించాను. ఆమెను మరవలేను, ఆమె నుంచి నా మనస్సు మరల్చుకోలేను. నేను బ్రతికి ఉంటే ఏ క్షణానికి ఏ ఘోరం తలపెడతానోనని భయంగా ఉంది డాక్టర్. నేను ఈ బాధ భరించలేను డాక్టర్, నేను ఈ బాధ భరించలేను. మై డియర్ బాయ్, భరించవలసింది. నీ జన్మ రహస్యము, బర్త్ సీక్రెట్ ఇంతవరకు నేను చెప్పలేదు నీకు, ఇప్పుడు చెప్తాను. ప్లీజ్ సిదా. మీ అన్నదమ్ములిద్దరిలో ఒక వండర్ఫుల్ సింపతి సంబంధం ఉంది. సుఖమైన దుఃఖమైన మాధవునికి వచ్చినప్పుడు నీకు వచ్చుతుంది. మాధవునికి ములుగుచ్చుకుంటే నీకు నొచ్చుకుంటుంది. మాధవుని మనసు సంతోషమైతే నీవు నవ్వుతావు. చనిపోయే వరకు ఈ సంబంధము ఉండవలసింది. మాలతి మీ అన్నను ప్రేమించినది. అతడు ఆమెను ప్రేమించినప్పుడల్లా దట్ ఫీలింగ్, అనుభవము నిన్ను కదలించి వేస్తుంది. బట్ అనుభవించే గుండె ఇచ్చిన భగవంతుడు ఆలోచన ఇచ్చే శక్తి కూడా ఇచ్చినాడు రాజా. అందుకే యావేదం డాక్టర్, తప్పు చేశానని తెలిసి, చేస్తానని తెలిసి నేను ఎలా బ్రతికి ఉంటాను డాక్టర్? డోంట్ టాక్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్. ఒక్క ఆడదాని కొరకు నీ ఇండివిజువాలిటీ, నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావా? నీ మనసును నీవు కంట్రోల్ చేసుకోలేవు, సూసైడ్ చేసుకుంటావా? జీవితము జీవించడానికి, చంపుకోవడానికి కాదు. రిమెంబర్, ఆనాడు నీ తల్లిదండ్రుల సమాధి దగ్గర ఏమని ప్రతిజ్ఞ చేసినావు? వెంజన్స్, ప్రతీకారము. ఆ వీరేంద్రుని పతనము చేయనిదే నీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి లేదు. నీవు పిరికివానివి కాదు, పిడుగు. నా కళ్ళు తెరిపించా, కర్తవ్యం బోధించా, మీ మేలన్నిటికీ మర్చిపోలేదు. మాలతి మాలతి, నీవు నన్ను గదిలించలేవు. నీ తరం కాదు, నా మనస్సు బండ రాయి కొంట. నీ ఎంతో నాకు అక్కర్లేదు. రాజా, నా మీద నీకెందుకు అంత కోపం? నీకోసం నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? అందుకే నన్ను కూడా బాధపడమంటావా? రాజా, మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? చేసుకుందాం. ఇదేమిటమ్మా? ఓ తమ్ముడు, భలేవాడివి. రైట్, ఏమిట్రా ఈ మోటార్ సరసం? అంత కోపమైతేనారా? చూడరా ఆమె ముఖం ఎలా వాడిపోయిందో. తమ్ముడు, ప్రేమ అతి పవిత్రమైంది. ప్రేయసి మనస్సు పుష్పం కన్నా కోమలమైంది. మనస్సు తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలి, తెలిసిందా? మరి అంత కోపమైతే ఎలారా? సరే, నా మాటల్లో అర్థం నీ మనసు చల్లబడ్డ తర్వాత తెలుస్తుంది. మాలతి, బృంబారు కూడా నిన్నే అడిగేది. నా మాలతిని ఏం చేశావు చెప్పు. నా మాలతిని ఏం చేశావో చెప్పకపోతే ఈ నాటితో నీ కథ ముగిసింది. రాజు, బాబు వద్దు, బాబు వద్దు, శాంతించండి. ఒక్క శరీరంగా పుట్టారు, ఒక్క రక్తాన్ని పంచుకున్నారు. కత్తులు కలిపి నా గుండెలు తీర్చకండి. శాంతించండి బాబు, శాంతించండి. వీడు నన్ను కుట్టాడు, వీడి ప్రాణం తీస్తా. రాజా వద్దు, నా మాలతేమైందో చెప్తే గానీ ఈనాడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టు. బాబు, రాజా, మీ ఇద్దరి పట్టుదల ఇదే అయితే నన్ను చంపి మీ పంతాలు నెగ్గించుకోండి. నా కళ్ళతో ఈ పోరాటం చూడలేరు బాబు. నా శవం మీద మీ కత్తులు కలపండి. వేలయా తప్పుకో, ఇక్కడ వేలయా నువ్వు తప్పుకో. మా రాజాకి ఏమీ తెలీదు, అనవసరంగా రచ్చగొట్టకండి. మీ మాలతి పారిపోయింది, దొంగతనంగా ఆ కూలలమ్మ కొండ వైపు పెడుతుంది. నేను చూశాను. మాలతి పారిపోయింది. తెలిసి కూడా ఇంతసేపు చెప్పకుండా నాటకం ఆడుతున్నా. నీకు తెలీదు కదా, తెలీదు అని నువ్వు మాత్రం చెప్పావేంటి? అలాగండి, వెళ్ళి చుట్టుముట్టండి. పట్టుకోండి, పట్టు తీసుకోండి. బాబు, బాబు మాతమ్మ గారు రాజపుట్టుకు పట్టుకొని ఫోటో తీసుకెళ్తున్నారు. ఫోటోకు తీసుకెళ్ళాను. ఏం చేస్తాం భవిష్యత్తు? మన మాలతమ్మ గారిని వీరోధులు భటులు బంధించుకొని తీసుకుని పోతున్నారు. ఆమెను విడిపించడానికి మన రాజా అన్న కూడా పెడుతున్నాడు. ఎంత అమాయకురాలివి మాలతి, మమ్ము కాదని ఎంత దూరం పారిపోగలవు? నువ్వెక్కడున్నా మా చేతికి చిక్కవలసిన దానివి. నన్ను ముట్టకు. ఈ పెంకితనం చూసే మాకు నీ మీద ప్రేమ పొంగి పొరలిపోతోంది. మాలతి, దేనికైనా హద్దుండాలి, బెట్టు చాలిను. నిన్ను పెళ్లాడాలనుకున్నాం, పెళ్లాడతాం. అది నీ తరం కాదు. నాలో ప్రాణం ఉండగా నీ కోరిక కొనసాగదు. ముహూర్తం పెట్టిస్తున్నాం. ఆ మూడు ముళ్ళు పడిన తరువాత నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు. ఇప్పుడు మాత్రం మాకు వినే తీరిక లేదు. ఈసారైనా కాపలా జాగ్రత్త. వేదండా, ఇప్పుడే వెళ్తున్నాం. డాక్టర్ గారు, వీరయ్య వీరేంద్రుడు భటులు మాలతిని బంధించి తీసుకువెళ్ళారు. బంధించి తీసుకెళ్ళా? అవును, మాధవ సేనుడు ఆమెను వెతుకుతూ వెళ్ళాడు. ఏమవుతుందో ఏమో భయంగా ఉంది. ఎదిరించి ప్రయోజనం లేదు. కదిలారా, మీ ప్రాణాలు దక్కవు. తీసుకురండి. లియా, లక్ష సార్లు చెప్పాం, మమ్మల్ని విసిగించకు. నువ్వు వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళు. నీ ముఖం చూడడానికి కూడా మాకు మనస్కరించడం లేదు. ఇది చాలా అన్యాయం ప్రభు. నేనేం నేరం చేశాను? నాకు ఈ శిక్ష విధిస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకుని, మీరే నా సర్వస్వం, ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నానే. అధిక ప్రసంగం, వెళ్ళమని చెప్పాం, వెళ్ళు. మీరంటే అసహించుకునే అమ్మాయి కోసం నన్ను नुसరుపెట్టి మీరేం బాగుంటారో నేను చూస్తాను. మమ్మల్ని శపిస్తున్నావా? గోలికొండ నుంచి ఒక రత్నాల వ్యాపారం వచ్చాడు ప్రభు. మంచి మంచి నగలు తెచ్చాడు ప్రభు. సమయానికి వచ్చాడు. పెళ్లి కుమార్తెకు మంచి విలువైన రత్నాహారాలు తీసుకుందాం. రమణమై ఏమిటి అలా చూస్తున్నావు? నీకోసం కాదులే. राम राम महाराज राम 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 रंड रंड जय गोविंद जय गोविंद जय गोविंद हुजूर वाली शादी का समाचार मादी गोलकोंडलो इनी सीधा इकड़ वच्ची पड्डा महाराज मंच समयानिके पड्डारु मी पेरु मादी पेरु जय गोपाल प्यारी लाल मोहन लाल मुकुंद लाल पत्थर वाला అలాగా జీ మహారాజ్. మాది రాయి రప్పల వ్యాపారంలో మెలి తిరిగిన చెయ్యి. మత్తు చూపితే మనస్సు లాగే మాణిక్యం, పక్క చూపితే పక్కన చెరే పచ్చ. జిల్ జిల్ మల్మల్ మనే ముత్యం సరుకు చాలా ఉంది మహారాజ్. సబాష్. రై వీరిని పెళ్లి కుమార్తె వద్ద తీసుకెళ్ళండి. ఏమేమి కావాలో ఆమె ఎంచుకుంటుంది. అది ఏంది మహారాజ్ వాళ్ళు వెళ్ళేందుకు? పెళ్లి కొడుకు గారు ముందు మీరు పదండి, వెనక మేము వస్తాం. వద్దు మనలో మాట మనిషి మా స్వాధీనంలోనే ఉంది, కానీ మనసు మాత్రం మా మీద లేదు. మీ పచ్చలో మచ్చలో చూపి ఆ మనసు మా మీదకు మళ్ళించండి. మీరు కోరినంత ధనమిస్తాం. ఆ అనుమానమే వద్దు మహారాజ్. మాది సరుకు చూచిందంటే మనిషి వచ్చి మీద వాలాల్సింది. తీసుకెళ్ళండి. నడవండి. అమ్మాయి గారు ఈ హారం చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చి ఉంచుకోండి. చేతగాని పనుల్లో చెయ్యమంటే ఎప్పుడు ఇంతే పిచ్చి బట్ట నగలు పాడు చేస్తున్నారు. ఏమి పిల్లదానా మా నవరత్నాల నగలు అన్ని మట్టిలో వేసినావు. ఎత్తు పెట్టిలో వేసింది నువ్వు తీసేది నేను. నా ఎత్తు కుర్రదానా ఎత్తు. ఎందుకు కుర్రదాని అట్లా బెదిరితావు? నాకి సేటు నీది సేటాని. చూడు చూడు అమ్మ చెల్లిని పడి వింటాడు. మధు చూసావా నా పరిస్థితి? మాలకి ఇంకా భయపడతాను ఎందుకు? నేను వచ్చానుగా. ఇక మనం తప్పించుకునే ఉపాయం నగలు. జై గోపాల్ జై గోపాల్. లాల్ గారు నగలు ఎన్నుకున్నారా? ఎంపీ లాల్ గారు మహారాజ్. పెద్ద పెద్ద రాణులకి చూసాం, జమీందారులకి చూసాం, సర్దార్ ఇళ్లలో సరుకు ఇచ్చాం. ఇలాంటి అమ్మగారిని మేము ఎక్కడ చూడలేదు మహారాజ్. ఏమైంది? ఏమి కావాలా మహారాజ్? కస్సు బుస్సుమని తుస్సున పైకి లేచారు మహారాజ్. రాయి రప్పలు వద్దు, పెళ్లి పెటాకులు వద్దు, అసలు మీకు మొగ్గుడు వద్దు అన్నారు మహారాజ్. అన్నది ఇదే ఏ బద్మాష్కి బచ్చా ఇచ్చాడు మహారాజ్ మీకు ఈ ఉంగరం? 30 సంవత్సరాలుగా మా దగ్గర ఉందండి. అది అది మాట చెప్పండి. అందుకే పెళ్లి పటాకులు లేకుండా ముదిరిపోయిన బెండకాయలాగా పండిపోయి ఉండిపోయినారు. దేఖో మహారాజ్ మొత్తమే మత్తాయి మత్త. ఆ మత్స్యలో దోషం ఉందన్న మాట అన్నమాటనే మహారాజ్. మాది మాట పత్తర్ కిలాల్కి మాట అది మాట. అందుకే ప్రేమకి దర్వాజా బంద్. మేక పిల్లలాగా ఉండవలసిన ఈ స్త్రీ పులి పిల్లలాగా పుష్మంటా ఉంది. రాళ్లల్లో ఇంత శక్తి ఉంటుందా లాల్ గారు? ఉంటుందా? కాదు మహారాజ్ ఉంది ఉంది. వెనకటికి మాది గోల్కొండ నవాబ్ ఉంది లేదు మహారాజ్. ఆయనకి సుల్తాన్ బీగం రజా బీబీ ఒకటి ఉండేది. వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు మహారాజ్. లడాయి చాలా జోరుగా సాగింది మహారాజ్. ఆ తర్వాత నవాబ్ గారు మాది పేరు విన్నారు, పత్తకి లాల్ పేరు విన్నారు. ఒక్కసారి మా దగ్గరికి వచ్చినారు మహారాజ్. మొహబ్బత్ కా మోతి ఒకటి ఇచ్చినాం. ఇక చూడండి అంత ఏడిగా ఉన్న సుల్తాన్ బేగం చల్లబడిపోయి ఎప్పుడు నవాబ్ గారి పొడిలో ఉండిపోయింది. లాల్ గారు అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి నాకు ఇవ్వకూడదు. మీ మేలు ఎప్పుడూ మర్చిపో. ఇస్తాం ఇస్తాం. ఇవ్వండి ఇవ్వండి. నేను ఇచ్చిన ఏం లాభం మహారాజ్? గురుడు శత్రువు ఇంట్లో కూకున్నాడు. వాడిని కొంచెంసేపు మిత్రుడింటికి పొమ్మనండి. అలాగే పొమ్మంటాం పొమ్మంటాం మహారాజ్. ఈ ఉంగరం ఎల్కి వేసుకోండి. మాలతి ఇప్పుడు నన్ను ప్రేమిస్తుందంటారా? అంటారా ఏమిటి మహారాజ్? ఈ పక్కడికి లాల్ మాట పరీక్ష చేసి చూడండి మహారాజ్. ఎందుకైనా మంచిది మీరు కూడా రండి. ప్రతి మధ్య మాకి ఎందుకు మహారాజ్? పర్వాలేదు రండి రండి లాల్ గారు. మాలతి మాలతి నవ్వుతూ సిగ్గుపడుతుందయ్యా. మాలతి లాల్ గారు మళ్ళీ ఏమొచ్చిందండి? అరే హెచ్చర చేయించకూడదు మహారాజ్. పత్రకి చూపించండి. ప్రేయసి ఏ నగలు కావాలో కోరుకో. రాణా సాహెబ్ ఇది మీది మనకి బహుత్ అచ్చాగా ఉంటుంది. తీసుకో ప్రేయసి. తీసుకోండి ప్రేయసి. హైసా హైసా మోతాదు ఎక్కువ అయితే మొదలకే మోసం వస్తుంది మహారాజ్. మెట్టు మెట్టు మొహబ్బత్ సాగల. అమ్మయ్యా ఇప్పటికి మా మనసు స్థిమితపడింది. ఇంతవరకు కథ చాలా బాగా నడిపించారు. ఇంకా బాగా నడిపిస్తాం మహారాజ్. ఇక పెళ్ళొక్కటే మిగిలింది. అది కూడా ఆడేస్తాం. మీరు కాదండి ఏ గొడవలు రాకుండా మీరు దగ్గరే ఉండి మా ఇద్దరికి ఆట ఆడిపిస్తాం. ఎవరక్కడ ఈ పత్తర్ లాల్ గారికి మన వసంత మండపంలో విడిది ఏర్పాటు చేయండి. పత్తర్ లాల్ కి పత్తర్ మహారాజ్. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అందుకు అంగీకరించాను. చివరిసారిగా అడుగుతున్నా, మీ ఉద్దేశం మార్చుకుంటారా లేదా? అప్పుడే నిన్ను వెళ్ళమని చెప్పా. ఇంకా ఎందుకున్నా? మా ఆజ్ఞ ధిక్కరిస్తే ఏమవుతుందో తెలుసా? పొమ్మనే శిక్ష కంటే ఇంకే ఉంటుంది. ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది ప్రియా. కావాలంటే ఒక గ్రామం భరణంగా ఇస్తాం. తీసుకో. ఒక గ్రామం? నన్ను మహారాణిగా చేస్తానని మాట ఇచ్చి నన్ను మోసం చేసి ఇప్పుడు ఒక గ్రామం భరణంగా ఇస్తున్నారా? మహారాణి? ఈ ముఖానికి మహారాణి పదవా? నీ అదృష్టం బాగుంది కాబట్టే ఇన్నాళ్ళైనా ఉండగలిగావు ప్రియా. ఎంత ఆశ మహారాణి. శభాష్ వేదండ. ఆ గ్రామాన్ని నువ్వు తీసుకో. ఈ పీడను తీసుకెళ్లి తగలబెట్టించు. ఎవరక్కడ? తీసుకెళ్లి దహనం చేయండి. సుముహూర్తోత్నుగృహంతో సుముహూర్త వస్తు సుప్రతిష్ఠిత వస్తు. పంతులు గారు ఆపబోయే మంత్రం. అరే ముహూర్తం దగ్గర పడుతుంది. మంగళసూత్రం మంత్రం కొంచెం జబర్దస్తిగా చదువు. జోరుగా చదువు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సుముహూర్తే సావధాన. మంగళధానం కానివ్వండి. అలా కాదు మహారాజ్. మంగళసూత్రం ఇలాగా పట్టుకోవాలా? మెడ దగ్గరికి ఇలాగా తీసుకురావాలా? ఇలాగా మెడలో కట్టువాలా? నేను కాక ఇంకెవరు కట్టాలి? నువ్వా? అవును చిన్నాన్న, మా వివాహం అయిపోయి మానసి నా భార్య. పురోహితులు మంత్రాలు చదివారు, దేవతలు ఆశీర్వదించారు, మీరందరూ సాక్షులైంది. వీల్లేదు, ఆ మంగళసూత్రాన్ని తెంపి పారవేస్తాను. చిన్నాన్న, నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తెంచలేడు ఈ బంధాన్ని. మా భార్యాభర్తల సంబంధం మృత్యువు కూడా వేరు చేయలేని అనుబంధం. చెయ్యి దాటిపోయింది చిన్నాన్న, ఇప్పటికైనా కొడుకును కోడల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించాలా? ఆశీర్వదిస్తాను. లేదండా వీరిద్దరిని బంధించు. అడుగు ముందుకు వేశారా సోదరులారా? చూస్తున్నారా ఈ అన్యాయం? ఈ రాజ్యం మాది. అన్యాయంగా ఆక్రమించడమే కాక తన కోడలికే పుష్టికట్టాలని చూస్తున్నాడు మా చిన్నాన్న. అయినా ఈ కళ్యాణ మంటపాన్ని కథనరంగంగా మార్చడం నాకు ఇష్టం లేదు. మా తల్లిదండ్రుల్ని హత్య చేశాడు. పొచ్చడలో పసిపాపలుగా ఉన్నప్పుడే మా అన్నదమ్ములిద్దరినీ హతమార్చాలని చూశాడు. అయినా పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అన్న గౌరవ భావంతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. మాకు న్యాయం చేయమని అర్థిస్తున్నారు. చెప్పండి, న్యాయం మీరే చెప్పండి. న్యాయాలు నిర్ణయించడానికి మీరెవరు? ప్రభువుల మేమున్నాం. ఇష్టపోండి. ఇష్టపోండి. పెళ్లి కుమారుడా కోరుకు, పెళ్లి కానుకగా ఏం కావాలో ఎంచుకు. కాళ్లకు చేతులకు కీలను దిగగొట్టించుకుని కదలలేక మెదలలేక నెత్తురు కారి కారి నీరసంతో చావాలనుందా? లేక ఒకే ఒక్క వేటకి పొగరెక్కిన ఆ తలను అప్పగించి నేలబడి గిలగిల పన్నుకుంటూ చావాలనుందా? ఏ విధంగా చావాలనుందో కోరుకో. నన్ను తప్పటం నీ తరం కాదు చిన్నాన్న. ముందు నీలో ఉన్న అహంకారాన్ని, అహంభావాన్ని తప్పు. నీలో కరుడుగట్టిపోయిన పశుత్వాన్ని, కాఠిన్యాన్ని తప్పు. ంచాలో తెలియదా? అది నీ తప్పు కాదు. మంచి బుద్ధులు నేర్పకుండా నిన్ను ఈ విధంగా పెంచిన ఆ తెల్లదొరది ఆ తప్పు. ఏం డాక్టర్, కడుపు చేత పట్టుకొని దేశీ అంటూ మా దేశానికి వచ్చాం. నీ గొడవేదో చూసుకోకుండా మా రాజకీయాల్లో తలదూర్చాం. కోరి గొరివితో తలగొక్కున్నాం. మేము చేసినది న్యాయం, నీవు చేసినది అన్యాయం. ఇన్జస్టిస్, ఇన్హ్యూమన్. కొట్టకు, కొట్టకు. ఆ పుణ్యాత్ముడిని కొడితే నీకు పుట్టగతులు ఉండవు. అసలు దీనికి అంతటికీ మూల కారణం నువ్వు. ఆపుతావాలేదా? అలే అలే, దెబ్బలు తినేది వాళ్ళు, బొబ్బలు పెట్టేది నువ్వు. వీరేంద్రా, చివరిసారిగా నేను హెచ్చరిస్తున్నాను. మగవాడి వ్యక్తి నన్ను కొట్టు, అంతేగాని ఆ వయసు మళ్ళీ ముసలివాడిని ఎందుకు బాధిస్తాం? అవును, నన్ను కొట్టే శక్తి నీకు లేదు. నీవు వట్టి పిరికి పందం. ఏమందా? నేను పిరికి పందను. లేదందా? చాలా ఇంకా కావాలా? నిన్ను ఏం చెయ్యలేవు, పట్టుబడ్డ పక్షిని నన్నేం చెయ్యగలవు? కళ్ళు చూస్తాను, ఆ కళ్ళు నీరుగా అర్పిస్తా, ఆ కళ్ళు కరిగించి వేస్తా. లేదండా తెచ్చుకురమ్మను. వీరేంద్ర సాధారణం, ఇంతవరకు చేసిన ఘోరాలు చాలు వీరేంద్ర. అతనితో కౌగులించవలసిన నీ అన్న కుమారుడు నీ చేతులారా అతని కళ్ళు పొడిపిస్తావా వీరేంద్ర? వద్దు వద్దు వీరేంద్ర. ఏమిటలా ఊరి చూస్తున్నా? నువ్వా తమ్ముడు? అన్నయ్య నువ్వే మిగిలిపోయావనుకుంటున్నాను, నీకోసమే ఎదురు చూస్తున్నా. రా రా. బాబు చేస్తున్నావా బాబు? ఇది మీ పినతండ్రి కోరుకున్న మరణం. చేతులారా చేసుకున్న దాని ప్రతిఫలం. ధర్మం జయించింది. విచారించకు బాబు, విచారించకు. Yes, Madhav. చెడ్డవాళ్ళందరూ ఇట్లానే అనుభవించుతారు. That is the will of God. తమ్ముడు May God bless you. భగవంతుడు మీకు మేలు చేయవలెను. మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలిపి శాశ్వతమైన కీర్తిని సంపాదించండి నాయన. ఈనాడు నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఈ ఆనందానికి, ఈ విజయానికి కారణభూతులు మీరే. తల్లిదండ్రులను పోగొట్టుకున్న మాకు తండ్రులైనారు, గురువులైనారు, దైవ సమానులైనారు. మీ రుణం మేమెన్నటికీ తీర్చుకోలేదు. అలా అనుకున్నాయన, మేము నిమిత్త మాత్రం అందరినీ నడిపించేవాడు ఆ భగవంతుడే.